ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఇలాగుంది. నిన్నటి ద హిందూ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది, దాని వివరాలు మీకు ఈ వీడియోలో అందిస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చిలో టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ని నిర్వహించాలి అనుకుంటుంది. అయితే రాష్ట్రంలో చూసినట్లయితే కోవిడ్ కేసులు రోజు రోజుకి వేగంగా పెరుగుతున్నాయి. పరిస్థితులు ఇలాగే ఉన్నట్లయితే సంక్రాంతి తర్వాత స్కూల్స్ని క్లోజ్ చేసేసి తర్వాత ఆన్లైన్ క్లాసులు ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చిలో ఎలా పబ్లిక్ ఎగ్జామ్స్ని నిర్వహించబోతుంది అనేది ఒక బిలియన్ డాలర్ ప్రశ్న. సో కాబట్టి ఆ పబ్లిక్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్చిలో జరుగుతాయా లేకపోతే ఏప్రిల్లో జరుగుతాయా, ఆ తర్వాత ఎప్పుడు జరుగుతాయా, లేకపోతే అసలు ఎగ్జామ్సే జరగవా, ఎగ్జామ్స్ మొత్తానికి క్యాన్సిల్ అవుతాయా, ఈ అన్ని క్వశ్చన్లకి సమాధానం ఇప్పుడు కరోనాయే చెప్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు ఏం చేసిందంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, దాన్ని సమ్మేటివ్ వన్ ఎగ్జామ్ అంటున్నాం. ఈ సమ్మేటివ్ వన్ ఎగ్జామ్ అదే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ టైం టేబుల్ని రిలీజ్ చేసింది. సంక్రాంతి తర్వాత 28వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులకందరికీ మీ ఈ నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ తరపున ఒక స్ట్రాంగ్ రిక్వెస్ట్ ఏంటంటే ఏ ఒక్కరు కూడా ఈ ఎగ్జామ్స్ని రాయకుండా వదలవద్దు, ఈ ఎగ్జామ్స్ పట్ల నిర్లక్ష్యంగా నెగ్లిజెన్సీగా ఉండొద్దు, ప్రతి ఎగ్జామ్ని కూడా ఖచ్చితంగా రాయండి, ఎట్ ద సేమ్ టైం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ని బాగా రాయండి. ఎందుకు చెప్తున్నాము అంటే ఒకవేళ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ 2022 ఏవైతే ఉన్నాయో అవి మార్చి లేకపోతే ఏప్రిల్ ఆ తర్వాత ఎప్పుడైనా నిర్వహించడం సాధ్యం కానప్పుడు అలాంటప్పుడు ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేస్తారు. గత 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇదే. సో ఈసారి ఏదైతే ఈ సమ్మేటివ్ వన్ లేక హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు పాస్ చేయడం అలాగే మీకు మార్క్స్ లేక గ్రేడ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లేక సమ్మేటివ్ వన్ ఎగ్జామ్స్ని నిర్లక్ష్యం చేసి రాయకుండా సరిగా ప్రిపేర్ కాకుండా సరిగా రాయకుండా ఉన్నట్లయితే రేపు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినప్పుడు మీకు మీ పేరెంట్స్ మరియు మీరు ఎక్స్పెక్ట్ చేసేటటువంటి స్కోరింగ్ అనేది రాదు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ అయితే దాదాపుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరినీ కూడా పాస్ చేస్తారు, కానీ పాస్ చేయడం వేరు, మంచి స్కోరింగ్ తెచ్చుకోవడం వేరు. కాబట్టి మీరందరూ కూడా మీ ఈ ఛానల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ జరిగేటటువంటి హాఫ్ ఇయర్లీ లేక సమ్మేటివ్ వన్ ఎగ్జామ్స్ని ఖచ్చితంగా రాయండి, ఎట్ ద సేమ్ టైం బాగా రాయండి. ఆల్ ద బెస్ట్. ఇది లేటెస్ట్ అప్డేట్. దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.